దేవుని కి స్తోత్రము కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ మన ప్రభు నామములో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తా ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవముగల తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. నా మాటలు అయితే వట్టివే ప్రభువా. మీ మాటలో జీవం ఉంది, మీ మాటలో శక్తి ఉంది, బలం ఉంది ప్రభువా. ప్రాణము, జీవము, మరణములు నీ చేతిలో ఉన్నాయి తండ్రి. కాలము, దినములు, గడియలు నీ స్వాధీనంలో ఉన్నాయి తండ్రి. ఎప్పుడు ఏ క్షణములు ఏ విధంగా మేము నిలబడాలో మాట్లాడాలో మాకు నేర్పించాయో మాకు తెలియదు నాయన. మీ సన్నిధి మాతో ఉంచి మాట్లాడి మహిమ పొందండి. వింటున్న బిడ్డలందరి హృదయములు తెరవండి ప్రభువా. లూదియా హృదయము తెరిచేవు కదయ్యా. పౌలు గారు ప్రభు, పేతురు గారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆమె హృదయము తెరిచి దైవజనులను చేర్చుకొని అయ్యలారా మా ఇంటికి రమ్మని పిలిచింది నాయన. వారిని చేర్చుకుందయ్యా. రక్షణ మార్గంలో నడవటానికి కృప చూపేవయ్యా, నీకు స్తోత్రాలు. అలాగే నీ వాక్యము నా నోట వెళ్ళడవచ్చుండగా అనేక మంది నీ మాటలు విని నీ తట్టుకు తిరిగే భాగ్యం దయచేయమని అయ్యా మా కొరకు త్వరగా రాని పరిశుద్ధ నామములు అడుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 12:36 చదువుకుందాం. 12:36 నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. ప్రభు మన మీదే పెడుతున్నాడు. మనం అంత భక్తి చేసినా మనం నేర్చుకునే విధానం, మనం తెలుసుకునే విధానం, బైబిల్ వాక్యం అనుసరించినప్పుడు ప్రభు ఏ భారం పెట్టినా, ఏ ఆలోచన పెట్టినా, ఏ క్రియ చేసినా నేనే మీకు అదిస్తా ఇదిస్తా అంటలేదు. అంతగల్లా గొప్పవాడు. ధనము, డబ్బు, ధాన్యం అన్నీ ఆయన చేతిలో ఉన్న గణుడు, సృష్టికర్త, సర్వాధికారి, సర్వాంతర్యామి, ఆంతరంగములు ఎరిగిన దేవుడు. ఆయన మన మీదే పెడుతున్నాడు త్వరపడి ఏమి శిక్షించటానికి, లేకపోతే త్వరపడి ఏదో ఇవ్వటానికి. ఆయన ముందుకు రాకుండా మొదటగా మీరు మీ మాటను బట్టే, మీ క్రియలను బట్టే అని చెబుతూ ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నిజంగా ప్రభు ఎదుట మనం ఎక్కడ లోపం కలిగి ఆయన ఎదుట తల వంచుకోకుండా మనకు మరలా నేర్పుతున్నాడు. ఆయన మాటలు మనం విని అనుసరిస్తే ప్రతి ఒక్క మనిషి లెక్క అప్పగించాలట. ప్రతి ఒక్క మనిషి లెక్క అప్పగించాలి. మందను మేపేవాడు మంద పాలు తాగుతాడని మంద లెక్క అప్పగించాలని సేవకుడికి లెక్క ఉంది. ఈ మాట అది కాదు. ప్రతి ఒక్కరూ ప్రార్థన విశ్వాసులు అనిన వారు, ప్రార్థన పరులు అనబడిన వారు, వాక్యము తెలిసిన వారు, ప్రార్థన దేవుడు అంటే తెలిసిన వారు ఎంతమంది ఉన్నారో వారి వారి జీవితము వారి లెక్క అప్పగించాలి అని చెప్తున్నాడు. మరి మనం అందరము కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు లెక్క అప్పగించాలంటే లెక్క అప్పగించేటప్పుడు ఎలా ఉండాలో, మనం ఎలా ఉంటే చెప్పగలమో, ధైర్యంగా ఉండగలమో, యథార్థవంతులుగా ఉంటే ధైర్యంగా ఉండగలం. ఎందుకంటే పిల్లలందరూ పాఠాలు నేర్చుకుంటారు, లెసన్ చెబుతారు మాస్టర్లు. చెప్పినప్పుడు బాగా చదివిన వాడు మాస్టర్ ఎదుట ధైర్యంగా ఉంటాడు, అధైర్యంగా పిరిగితనంగా ఉండడు. ఎందుకంటే నేర్చుకున్నాడు, చదువుకున్నాడు, అప్పచెప్పగలిగిన శక్తి సామర్థ్యం సంపాదించుకున్నాడు. అలాగే మన ప్రభు అయిన దేవుడు మనపైన మాస్టర్ అనుకోండి. ఒకవేళ ఆ మాస్టర్ దగ్గర మనం ఒప్పుకోవాలంటే మనం కూడా ప్రభు అప్పగించినటువంటి లేఖనాలు, ప్రభు నేర్పించినటువంటి బోధలు, ప్రభు నడిపించినటువంటి విధానాలు భక్తులందరిని వర్ణించి మన ముందు ఉంచాడు. గొప్ప గొప్ప వారిని, మేక, యెషయా, ఆమోసు, వీళ్ళందరూ చిన్న చిన్న పల్లెటూరుల్లో ఉన్నారట. నేను చదివాను, చాలా చిన్న పల్లెటూరుల్లో ఉన్నారట. అంత పల్లెటూరులో ఉన్నవారు, పేదరికమైన పరిస్థితుల్లో ఉన్నవారే గొప్పగా వాడబడ్డారట.
ఎందుకంటే ఆ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ ఒకవేళ ఆస్తులు ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు కొందరికి ఒకవేళ ఏమీ లేకుండా పేదవారవై ఉండొచ్చు కొందరు దేవుని కలిగి ఉండుటే ధనవంతులము నేను చెప్పాలంటే నాకు తెలిసిన వాక్యాన్ని బట్టి నేను నేర్చుకున్న విధానాన్ని బట్టి ఈ లోకములో ఏమున్నా లేకున్నా అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి ప్రభు దగ్గరికి కానీ ప్రభు దొరికాడు గనుక మనకు ధనవంతుడైన దేవుడే దొరికాడు గనుక మనం ధనవంతులమే దరిద్రులము కాదని నేను చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ వాక్యం చెబుతుంది కదా నేను మీతో చెప్పునదేమనగా మనుషులు వ్యర్థమైన మాటల గుర్చు విమర్శ దినమున అది దేవునికి స్తోత్రం మన మాటల గుర్చే ఆయన విమర్శ చేస్తాడట అంతే కానీ సొంతగా తనేమి కావాలని కామించుకొని మనల్ని బయటికి పిలిచి హేళన చేయాలనో మరి కించపరచాలనో చేయడు ప్రభు ఆయన పిల్లలం మనం ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు నా పిల్లల్ని నేను గొప్పవారుగా చేశాను యెషయా గ్రంథములో మొదటి మాట ఆయన ఏమంటున్నాడు గొప్పవారుగా చేశాను నేను గొప్పగా పెంచాను అయితే వారు నా మీద తిరుగుబాటు చేశారు అని రాశాడు ఎంత బాధ ఉంటే రాశాడు ఆ మాట ఎంత బాధ ఎంత వేదన ఉంటే రాశాడు మొదటి మాట ఆ మాటే ఆకాశం ఆలకించు భూమి సెవియొగ్గు నేను పిల్లల్ని పెంచాను గొప్పవారుగా చేశాను ఎవరికి దేవుడు గొప్పవాడు కదా గొప్పవాడు కంటే ఇక గొప్పవాడు లేడు కాబట్టి ఆకాశము తోడు భూమికి తోడు ఆనవాలు చేసి ఆనబెడుతున్నాడు భూమితో చెబుతున్నాడు ఆకాశంతో చెబుతున్నాడు ఇక ఆయన కంటే పెద్దవారు ఎవరు లేరు ఒకవేళ పెద్దల్ని మిలిసి కూర్చోబెట్టొచ్చు కానీ కనుక మన ప్రభువుకి మన నడవడి చూసి చాలా వేదన కలుగుతుంది వాక్యం వింటున్నారే నా పిల్లలు సువార్త చెప్పిస్తున్నా నా పిల్లలతో వీధి వీధికి సేవకుని పంపిస్తున్నా అయితే విని ఏమి నేర్చుకుంటున్నారు ప్రతి మాటలో దోషంగా ఉంది వ్యర్థమైన మాటలు పలుకుతున్నారు వ్యర్థమైన తావుల్లో కూర్చుంటున్నారు వ్యర్థమైన ఆలోచనలు చేస్తున్నారు అది ఆయన వేదన నువ్వు వ్యర్థమైన ఆలోచనలు చేస్తే నాకెందుకులే మన దేవుడు మన తండ్రిగా ఆ మాట అనుకోలేకపోతున్నాడు వాళ్ళు చేస్తే నాకెందుకులే అనుకోలేకపోతున్నాడు నా బిడ్డలు అని ప్రేమ ఉండబట్టి ఈ బాధని వ్యక్తపరుస్తున్నాడు మనతో ఖచ్చితంగా నా పిల్లల్ని నేను పెంచాను గొప్పవారుగా చేశాను అయితే వారిని నేను నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అనే బాధ చెప్తూ ఉన్నాడు ఆకాశానికి భూమికి ఎప్పుడైనా నేను వీళ్ళకి తీర్పు తీరుస్తాను కదా అప్పుడైనా మీరు సాక్షులుగా ఉండండి అని కోరుకుంటున్నాడు ఆకాశానికి భూమికి చెప్తూ ఉన్నాడు తన బాధ చెప్పి నేను తీర్పు తీర్చినప్పుడు మీరే వినాలి నా పిల్లలకు నేను తీర్పు తీరుస్తాను అన్యాయంగా కాదు అక్రంగా కాదు తీర్పు తీర్చేది నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు నిజమే తిరుగుబాటులు ఎన్నిసార్లు ప్రార్థన విషయాల్లో అలుగుతాం గుడి విషయంలో అలుగుతాం దేవుని చిత్తములో లోబడే మనసు లేక తగ్గించుకోలేక నా కోసమే చెప్పింది అయ్యగారు వాక్యం నా కోసమే మాట్లాడారు నన్ను గురించి నా పిల్లల గురించే మాట్లాడాడు అమ్మగారు నా కోసమే మాట్లాడింది అని అలుగుతాం ఇదంతా ప్రభువు పైన అలిగినట్టు ప్రభువు పైన దోషారోపణ చేసినట్టు కనపడుతుందా లేదా చాలాసార్లు శాపకాడో దుప్పటకాడో పడుకునేకాడ తినేకాడ త్రాగేకాడ ఉంటుంటే పత్రికలు రాశాడు పౌలు గారు భోజనము పానము పరలోక రాజ్యము చేర్చవు అని రాశాడు తిండి దగ్గర మనం అలిగి బయటపడి ఒక్క నుంచి బయటపడి వెదలు పుట్టించుకొని వాదోపు వాదనలాడుకొని దేవునికి దూరం అయిపోతాం అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ నేను మీతో చెప్పున్నదేమనగా అంటున్నాడు మనతో చెబుతున్నాడు ఏమంటున్నాడంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది ఎక్కడెక్కడ మనము
వ్యర్థమైన మాట మనది కానిది మనకు మనకి అవసరం లేనిది మనం మాట్లాడితే అది వ్యర్థమైన మాట అని చెప్తున్నాడు. మనకు అవసరం లేని మనుషులతో మన మాట కానిది మనం అందుకుంటే అది వ్యర్థమైన మాట. ఆయనకి ఇష్టం లేని తావులో మనం కూర్చుంటే వ్యర్థమైన మాటలే వస్తాయి. దేవుని పిల్లలు దేవునితో దేవుని పిల్లలతో పరిచయంగా ఉండాలి, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి. అపొస్తలుడైన పౌలు మనకు నేర్పుతున్నాడు, రొట్టె విరుచుటి అందు సహవాసమందు దేవుని పిల్లలతో పరిచయాలతో ఎలా ఉండాలో ఎడతెగక ఉండాలి అని చెప్పాడు. 10 రోజులు మానేసి నాక 11వ రోజు అనిపిస్తుంది, ఏం ప్రార్థనలే ప్రార్థనకి వెళ్ళిపోతేలే అనిపిస్తుంది. ఎందుకని? ఎడతెగని ప్రార్థన లేదు నీలో, ఎడతెగని ప్రార్థన లేదు సహవాసములో, ఎడతెగని సహవాసం లేదు. వీడిపోతూ ఉంటాం, దూరం అయిపోతూ ఉంటాం, దేవునికి దగ్గరగా ఉండలేని స్థితిలో ఉండవు. అందుకని ప్రతి మనుషులు పలుకు వ్యర్థమైన మాటలకి వ్యర్థమైన తావుల్లో కూర్చొని లెక్క అప్పగించవలెను అని రాశాడు. మనందరం లెక్క అప్పగించాలంట ప్రభువుకి. లెక్క అప్పగించడానికి తగిన సమయము తగిన కాలమందు ప్రతిఫలము ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఒకవేళ వారే, బయటవారే, పక్కవారే, ఇరుగువారు పొరుగువారు, మన మీద తిరుగుబడేవారు, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఒకవేళ వాళ్ళకి నీవు ప్రతిఫలం ఇవ్వక్కర్లేదు, నువ్వు ఎదురాడి సదరంగం చేయక్కర్లేదు, నువ్వు నోరు తెరిచి తిట్టక్కర్లేదు, మన ప్రభువే నీ పక్క నుండి వ్యాజ్యం ఆడతాను అంటున్నాడు. వ్యాజ్యం ఆడేదాకా మనం ఉంటున్నామా? మనం కూడా వాళ్ళతో పాటు 100 మాటలాడి ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు అంటాం. కానీ ప్రభువు చెబుతున్నాడు, మనుషులు పలుకు వ్యర్థమైన మాటలకు లెక్క అప్పగించవలెను అని రాశాడు బైబిల్లో. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు. ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా ఉంటే, నీతిమంతురాలుగా ఉంటే, నీ మాటలను బట్టే తీర్పు తీరుస్తా, నా మాటలను బట్టి కాదు, నా ఇష్టం చొప్పున చేయను మీకు తీర్పు, నా సొంతగా నేను నిర్ణయాలు చేసుకోను, మీ మాటలు బట్టే తీర్పు తీరుస్తా. నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా ఉంటే నీ నీతిని బట్టి నీవు నీతిమంతుడు అని నీతిమంతురాలు అని తీర్పు తీర్చబడతావు. ఒకవేళ నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. అపరాధములు ఎన్నిసార్లు పాపమును గురించి మాట్లాడుకుంటాం, లోకుల గురించి మాట్లాడుతూ ఉంటాం, దారేబోయే దానయ్య గురించి మాట్లాడుతూ ఉంటాం, ఊరిలో ఉన్న విషయాలన్నీ మాయేనని మనం చెప్తూ ఉంటాం. బైబిల్లో ఉంది, నీది కానిదే నువ్వు మాట్లాడితే దారేబోయే కుక్క చెవులు పట్టుకొని లాగినట్టేనంట. ఎందుకని? దారేబోతను కుక్క చెవులు పట్టుకుంటే కుక్క ఊరుకుంటుందా? కరుస్తుంది. అలాగే పొరుగోళ్ళ జగడం గురించి, పొరుగోళ్ళ వ్యవహారాల గురించి, పొరుగోళ్ళ సమస్యల గురించి నిన్ను మాట్లాడమన్నది ఎవరు? అందుకని ఆ పొరుగోళ్ళే కుక్కల్లాగా ఎగబడి నీ మీద పడి చీల్చి వేస్తాయట. కుక్కలు చీల్చి వేసినట్టుగా నీ హృదయాన్ని చింపి వేస్తాయట, నీ భక్తిని చింపి వేస్తాయి, నీ ప్రార్థన చింపి వేస్తాయి, నీ ఆయన నామానికి అవమానం తెచ్చేస్తాయి. కనుక మనము ఎక్కడ అపరాధులుగా తీర్చబడుతున్నామో, ఎక్కడ నీతిమంతులుగా ఉండాలో మనకు ప్రభువు నేర్పుతూ ఉన్నాడు. ప్రభు కృపలో మరి ఎలా ఉండాలి అంటే ఆయన అంటున్నాడు కదా, మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం.
ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, మీరెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. చూడు, మనుషులు మాయోపాయాలు, పెద్దల్లో ఉన్న ఆచారాలు అందరూ పాటిస్తున్నాం మేము, మీ ప్రార్థనలు ఎందుకని పెద్దల ఆచారాలు పాటించరు, పెద్దలు చెప్పిన మాట వినరు, మనుషుల పద్ధతులు ఎందుకు చేయరు అని యేసుక్రీస్తు కాలంలో అడుగుతున్నారట. అడుగుతుంటే అప్పుడు ఆ శాస్త్రులు పరిచయులు అడిగే మాటలకి ఇక్కడ ఏం రాశాడు చూద్దాం, 3వ వచనం. అందుకు ఆయన, మీరును మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? దేవునికి స్తోత్రం. మనుషులకు కావలసిన సమాధానం యేసయ్య చెబుతా ఉన్నాడు, యేసయ్య నేర్పుతూ ఉన్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా చెబుతున్నాడు, పెద్దల పారంపర్య ఆచారములు మీరెందుకు పాటించరు అని శాస్త్రులు పరిచయలు యేసు ప్రభువుని అడిగితే యేసు ప్రభు వారు చెబుతున్నాడు కదా, మీ ఆచారములను బట్టి మీ పద్ధతులను బట్టి దేవుని ఆజ్ఞలను దేవుడు చిత్తమును ఎందుకు అతిక్రమిస్తున్నారు? దేవుడే మొదట కావాలి, దేవుని ఆజ్ఞలే మొదట మనం నెరవేర్చాలి కదా, దేవుని కంటే మించినవి కాదు పెద్దల ఆచారాలు అని వారికి కావలసిన సంబోధన, కావలసిన సమాధానం వారికి ఇస్తున్నాడు. మనం కూడా ఒక్కోసారి మా నాన్నోళ్ళు ఇలా చేశారు ఇలాగే చేయాలి, మా అమ్మోళ్ళు ఇలా చేశారు మేము ఇలాగే నడవాలి, మా వాళ్ళ పద్ధతులు ఇవే ఇలాగే నడుస్తాం అంటే దేవుడు మెచ్చుకోడు. ఒక్కసారి చెప్పేశాడు శాస్త్రులకి పరిచయులకు చెప్పాడు ఒకే మాటతో, దేవుని ఆజ్ఞలు మీ పితర పారంపర్య ఆచారములను బట్టి ఎందుకు దేవుని ఆజ్ఞలు నిరర్ధకము చేస్తున్నారు, దేవునిని ఎందుకు కించపరుస్తున్నారు అని అడుగుతున్నాడు. దేవుని ఆజ్ఞలు ఎందుకు మీరిపోతున్నారు, తప్పిపోతున్నారు అని అడుగుతున్నాడు. మనం తప్పిపోకుండా జాగ్రత్తగా మెళుకువగా ఉండాలంటే దేవుని వాక్యం ఎంతో విలువైంది. ఆయన అంటున్నాడు 6వ వచనం, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేసి మనుషుల ఆజ్ఞలను మనుషుల పద్ధతులను పాటిస్తే మా కులము మా కుటుంబం మా వాళ్ళంతా ఇంతే అని నడిస్తే దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన వారిని కాదు, దేవుని యొక్క ఇష్టం ఏదో గ్రహించినటువంటి వారు కాదు ప్రభు చెబుతున్నాడు మనకి. అందుకని వేషధారులారా అని పిలిచాడు. ఎవరిని? క్రైస్తవ సంఘ పెద్దలని, నామకర్ద క్రైస్తవులని, ఆచార క్రైస్తవులని వేషధారులారా అని పిలిచాడు. వేషధారి భక్తి ఎంతకాలం చేద్దాం, ఎంతకాలం ప్రభువు దగ్గర విసికిద్దాం, ప్రభువును దుఃఖపెడదాం, ఎంతకాలం ప్రభువుకి ఇష్టం లేని క్రియలు చేద్దాం? ప్రభు అడుగుతున్నాడు లెక్క, అడుగుతానంటున్నాడా లేదా? మత్తయి వార్తలు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అందుకేనే ఆయన అంటున్నాడు కదా 9వ వచనం, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అందుకే నీ వేషధారుల్లాగా జీవించే క్రైస్తవుల్లారా, వేషధారుల్లాగా ప్రవర్తించే ప్రార్థన పిల్లలారా, ఎంతలావు పేరు పెట్టాడో మనకి, ఎలాంటి గొప్ప పేరు అంటారు. ఈ గొప్ప పేరు పొందిన వారందరూ దేవుని రాజ్యము చేరలేరు. గొప్ప పేరు కావాలా నీకు?
పెద్దతనం కావాలి, పెత్తనం కావాలి, ఇంటిలో పెత్తనం, సంఘంలో పెత్తనం, వీధిలో పెత్తనం, రాజరికం, రాజకీయం అన్నీ కావాలి మనకి. అప్పుడు నువ్వు వేషధ పరమందు చూస్తున్న దేవుని ఎదుట నువ్వు వేషధారి వలే ఉన్నావు. ప్రియమైన పిల్లలారా, మీరు దేవునికి ఇష్టంగా నడవాలంటే బజారు పెత్తనం విడిచిపెట్టాలి, రాజకీయం విడిచిపెట్టాలి, పెత్తన అధికారం విడిచిపెట్టాలి, ప్రభు అధికారానికి మనం లోబడాలి. అప్పుడే ఆయన కృప మనకు దొరుకునుగాక. అంతేగాని అప్పటి వరకు పెత్తనం కావాలి, ఆచారం పాటించాలి, అధికారాలు పొందాలి అనుకుంటే దేవుని మహదైశ్వర్యము మనకు దొరకదు. ఆ మహా వెలుగు ప్రకాశమానమైన ప్రసన్నతలోకి వెళ్ళలేము. వెళ్ళాలి అంటే తప్పుకోకుండా దేవుని నిమిత్తం అన్నిటినీ అందరినీ విడిచిపెట్టు. బైబిల్లో ఉంది ఆ మాట విడిచిపెట్టమని. ఏమనంటే, నా నామము నిమిత్తమును తండ్రినైనను తల్లినైనను ఇళ్లనైనను భూములనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన ఎడల నా రాజ్యములో నూరంతలుగా సంపాదించుకుంటావు. ఎవరిని పోగొట్టుకున్నావో వారిని మరలా నీకు తిరిగిస్తాను, రెట్టింపిస్తాను. ఏది పోగొట్టుకున్నావో అది నీకు నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ప్రభు కొరకు ఏమి విడిచిపెట్టావో, ప్రభు కొరకు నువ్వేది త్యాగం చేసావో దాన్ని తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. ప్రియమైన పిల్లలారా, తప్పుకోకుండా దేవుని మాటకు లోబడు, దేవుని మాటకు లోబడు ఆయన అంటున్నాడు కదా. ఇంకేమంటున్నాడంటే, ఈ ప్రజలు 9వ వచనంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. పెదవులతో అంటే మనుషులకు కనపడేలాగా, మనుషులకి వినపడేలాగా చేసే ప్రార్థన దేవుడు ఆలకించనే ఆలకించుడు. మనుషులకి వినపడితే మనుషులు మెప్పుకోరి చేస్తున్నాం అంతే. ఆంతర్యములో చూస్తున్న దేవుడికి వినపడాలి, నీవు కనపడాలి, అప్పుడే ఆయన కృప మనకు దొరుకుతుంది. మరి నేను ఇంకొక మాట చెప్తాను. మత్తయి సువార్తలో 13:51-52 కూడా చదువుకుందాం. వీటన్నిటినీ మీరు గ్రహించితురా అని అడుగుతున్నాడు యేసయ్య మనల్ని. ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్నిసార్లు ఆలయానికి వెళ్తున్నాం, ఎంత వాక్యం వింటున్నాం. వింటున్నావు కానీ, వింటున్నారని ప్రభువుకి కూడా తెలుసు, కానీ వీటన్నిటినీ మీరు గ్రహించితురా. వేషధారులారా అని పిలిచాడు. గ్రహించావా? నేను క్రైస్తవుని కదా, ప్రార్థన పరురాలను కదా, ఉపవాసాలు ఉంటాను కదా, అయితే నన్ను వేషధారి అన్నాడేంటి అని పరిశీలన చేసుకో. నువ్వు ఎక్కడ తప్పిపోయావో, నీ పునాది ఎక్కడ చెడిపోయిందో, నీ భక్తి పునాది ఎక్కడ పడిపోయిందో, నీ జీవితం ఎక్కడ పతనమైందో నువ్వు పరిశీలించుకొని వేషధారులుగా ఉండకుండా, పరమందున్న దేవునికి వేషధారి వలె ఉండకుండా. మరి వేషికైనా మార్గం ఉంది, కానీ వేషధారికి పరలోకం లేదట. ప్రియమైన పిల్లలారా, దేవుడే చెప్పాడు ఈ మాట. వేశ్యలకి మార్గం ఉందట. వేశ్యులు అనగా ఎవరు? రోడ్ల మీద గుడిసెలేసుకొని అచ్చంగా పాపం కొరకు జీవిస్తున్న వ్యక్తులు ఏదో ఒకరోజు పట్టబడి మార్పు చెంది పరలోకం నీ కంటే ముందెళ్తారు. నువ్వు వేషధారితనంగా క్రైస్తత్వ జీవితంలో మోసపోయి బ్రతుకుతున్నావేమో. నువ్వెవరిని మోసగించలేవు, నిన్ను నీవే మోసపోతున్నావు, నిన్ను నీవే మోసగించుకుంటున్నావు, నువ్వు నష్టపోతావు అని ప్రభు వాక్యం గద్దిస్తున్నాడు మనల్ని. అందుకని ఇవన్నీ వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమి అనిది. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు, పరలోక రాజ్యములో మనందరము శిష్యువులుగా చేరాలట. పరలోక రాజ్యము వెళ్ళేవారు ఎలా ఉండాలి?
పెద్దవాళ్ళలాగా విద్య జ్ఞానం బుద్ధి తెలివి అన్నీ వచ్చినలాగా నటించి బుద్ధిహీనమైన పనులు చేసేవారుగా ఉండకూడదు మాకంతా వచ్చు మాకంతా తెలుసు వాక్యమంతా వింటున్నాం మాకంటే ఎక్కువ ఎవరికి తెలవదు అనుకొని బుద్ధిహీనమైన క్రియలు చేసేవారుగా ఉండకూడదు ప్రభు చెబుతున్నాడు మనకి ఖచ్చితంగా చెబుతున్నాడు శిష్యుడిగా ఆచారాలంట శిష్యుకి ఏం తెలియదు జ్ఞానము తెలియదు లోకము తెలియదు పాపం తెలియదు పరిశుద్ధత తెలియదు పాపం అంతకంటే తెలియదు గనక శిష్యురాలుగా ఉండాలి అంతే తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు శిష్యువు పొత్తికుటలతో ఎలా ఉంటుందో నీవు కూడా ఆ శిష్యు వలె ఉండు నేర్చుకో అప్పుడు ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి కొత్త పదార్థములు పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకని పరలోకం వెళ్ళినప్పుడు మనం అంట ఖచ్చితంగా పాత పదార్థాలు కొత్త పదార్థాలు దాసి ఉంచాడట ప్రభు పాత నిబంధనల భక్తుల పాపాలు కొత్త నిబంధనల భక్తుల పాపాలు భక్తి చేసే వాళ్ళందరి పాపాలు దాసి పెట్టాడు అది ఒక దినాన మూత తీయబోతున్నాడు బయటికి తేబోతున్నాడు ఆ వాటన్నిటికీ యజమానై ఉన్నాడు మన దేవుడు నీవు నేను కూడా ఆ యజమానికి లోబడి ఉండాలి గనక ఆ పదార్థములలో మన పదార్థం ఉండకుండా ఉంటేనే మనం పరలోకం చేరగలం అట్టి కృప దేవుడు దీవెన ఆశీర్వాదములు మీ అందరికి దయచేయును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు మహిమగల తండ్రి నీకు స్తోత్రాలు మహోన్నతుడా నీకు స్తోత్రాలు నాయన నీ వాక్యాలు విని అనుసరించేవారుగా చేయమని అడుగుచున్నానయ్యా లోకమును లోక నటన గతించిపోతుందయ్యా మా జీవిత నటన కూడా గతించిపోద్దయ్యా నిత్యరాజ్యములో ఆయా ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ నీ దగ్గరకు రావాలి తండ్రి అప్పుడు నీ తీర్పులో పొందబోయే తీర్పు నీకు మహిమగా ఉండాలి నీ చిత్తముగా ఉండాలి నీ ఇష్టముగా నడవాలి ప్రభువా నీ చిత్తమే మా పట్ల జరిగించి నీ బిడ్డలు కూడా నేర్చుకొని నీ వైపు చూసి ఆనందించే బిడ్డలుగా మార్చమని నామకార్థ క్రైస్తత్వ జీవితము నుండి విడిపించి నీ అందు భయభక్తులతో నడిపించమని క్రీస్తునామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుని కృప అన్యోన్యము జీవితము సహవాసము మీ అందరికీ మనందరికీ తోడైండి నడిపించును గాక ఆమేన్.